నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. ముందుగా మురళి గారికి నమస్కారం చెప్తా. నమస్కారం మురళి గారు. మహాదేవ శ్రీమాత్ర నమః. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ సంకష్టహర చతుర్థిని హేరంబ సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము. హేరంబ అసలు ఆ నామమే, ఆ రూపమే చాలా వైశిష్ట్యం కలిగినది అని చదవటం జరిగిందండి. మరి ఈ సంకష్టహర చతుర్థికే అంటే శ్రావణ మాసంలోనే మొదలు పెడతాం కాబట్టి ఒక్కసారి ఎలా చేసుకోవాలో మాకు తెలియదు అనే వాళ్ళ కోసం ఒక చిన్న డెమో చేసి చూపిద్దాము అని అనుకున్నాం కాబట్టి ఇక్కడ చక్కగా క్లియర్ గా చేసి చూపిస్తారు. వివరంగా మీరు చూడండి, మీరు ఆ ప్లేస్ లో ఉండి ఆయన చేస్తున్నట్టుగా చేయించుకోండి. చక్కగా మొదలు పెడదామండి. ముందుగా స్వామివారికి ఎంతో ఇష్టమైంది దీపారాధన. చక్కగా ఆవు నేతితో మూడు వత్తులు వేసి దీపారాధన చేసుకోండి. అటు పిమ్మట ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసుకోండి. ముందుగా అక్షింతలు పట్టుకుంటా. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మి. ఒకటి పసుపుతోనే మీరు గణపతిని చేయండి. తమలపాకు తీసుకొని నేను శాంతి మంత్రాలు చెప్తూ ఉంటాను. నాకు రెండు అక్షింతలు ఇవ్వండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మి. పదేతేంద్ర యుగం స్మరామి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుద్ధరః తత్ర శ్రేణిజయో భూతుల ధ్రువాని ధర్మ ధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనమిత్రజాయతే పురుషస్య మజం నిత్యం ప్రజామి శరణం అర్హి సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృదయస్థో భగవన్ మంగళాయత్రం అర్హి లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవర శ్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ రమామ్యహం సుముఖైకదంతచ్చా కపిలోకజగరణిక లంబోదరచ వికటో విఘ్నరాజోగనాధిప ధూమకేతుర్గనాధ్యక్షోపాలచంద్రో గజానన వక్రతుండశూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యఃపటేషు నియాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం సుముఖచ్చైక దంతచ్చ కపిలోకజకరణి కహలం భోద్రచ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షోపాల చంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హే రంభ స్కంద పూర్వజ షోడశైతాని నామాని యఃపటేషు నియాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే లక్ష్మీనారాయణాభ్యా నమః. చేతిలో ఉన్నటువంటి అక్షతలు తీసుకొని పసుపుతో చేసినటువంటి గౌరమ్మకు చక్కగా కూడా మీరు కుంకుమతో బొట్టు పెట్టి, లేదా ఒకవేళ మీ వద్ద వెండి గణపతి స్వామి వారు ఉన్నట్టయితే ఆ యొక్క వెండి గణపతి స్వామి వారి యొక్క విగ్రహం వద్ద 3 సార్లు అక్షితలు వేయండి. లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణి హిరణ్య గర్భాభ్యా నమః, శుచి పురందరాభ్యా నమః, అరుంధతి వశిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆచమ్యా కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. ఆచమనం చేసుకోవాలి. కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంత భూత పిశాచాః ఏతే భూమి బాలకాః ఏతే శమ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం పృథివ్యా పృథివీ మంత్ర సమీర్పుష్ట ఋషి కుర్మ దేవతలంజందః ఆసనే వినియోగ అనంతాసనాయ నమః. ఓం ప్రణమస్య పర బ్రహ్మ ఋషి పరమాత్మ దేవత దైవీ గాయత్రీ చందః. అక్షతల వాసన దూషి వెనక్కి వేయండి. ఆధోన విజ్ఞాన సమాప్యార్థ ఇట్లా ముక్కు పడుకొని ప్రాణాయామం చేసుకోండి. ప్రణమస్య పర బ్రహ్మ ఋషి పరమాత్మ దేవత దైవీ గాయత్రీ చందః ప్రాణాయామ వినియోగ. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపజోద్రాపమృతం బ్రహ్మ పూర్వపువస్వరం శుభాభిదార్థం శుభేషోపనే మంగళే ముహూర్త ద్రవద్రవ్యం జంబూద్వీపే భరత వర్ష భరత గండమే రోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే శ్రీకృష్ణ గోదావరి యమధ్రప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధో మధ్య బ్రహ్మణ హరిద ప్రార్థ శ్వేత వరహ కల్పే వైవస్వత మన్వంతరే
కలియుగ ప్రథమ పాదయాస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణ ఆయనే వర్ష ఋతువు శ్రావణ మాస కృష్ణపక్షే మనకు చవితి తిథం అని చెప్పుకోండి. ఒకవేళ సాయంత్రము మనకు ఐదింటికి ఆరింటికి ఏమైనా వచ్చినట్టు అయితే ఎప్పుడు వస్తే ఇట్లా తది అయ్యాం తదుపరి చవితి తిథవు అని చెప్పి అనుకోండి. ఆధోన్ విజ్ఞాన వర్షమాప్యార్థే శుభకరణే శుభయోగే శుభయోగే శుభకరణే ఏమంగళం విశేషేణ విశిష్టాయాం శుభతిథ యజమాన్ యజమానస్య గోత్రం చెప్పుకోండి. ఇక్కడ భరద్వాజ కౌశికస గోత్రోత్తమాయ అరుణ్ కుమార్ నామధేయస్య తదనోపత్ని పద్మిని నామధేయస్య అశ్వశ్రీ యజమానస్య ఏకైక పుత్రికస్య నాగ వెంకట సత్య సాయి రమణ ఈశాత్రినయన రాఘవేంద్ర సత్య సాయి రమణ ఈశాత్రినయన నామధేయస్య అశ్వశ్రీ యజమానస్య సకల సంకటహర దోష నివారణ సిద్ధ్యర్థే. ఒకటే సింపుల్ చక్కగా చూసుకోండి అర్థం చేసుకోండి. ఈ క్షేమ స్థైర్య ధైర్య వీర్య అవసరం లేదు. మధ్యలో నీళ్ళు ఎక్కువైతే పలసనైతుంది అన్నట్టుగా సంకల్పము ఉద్యోగమా మమ పుత్రికస్య ఉద్యోగ ప్రయత్నం యోగ్యత పలసిత్యర్థమా లేదా మమ పుత్రస్య సంతాన సిత్యర్థమా లేదా మమ పుత్రస్య పాణిగ్రహణ అధికార యోగ్యత పలసిత్యర్థమా లేదా మమ సంపూర్ణ ఆరోగ్య సిత్యర్థమా లేదా నూతన గృహ సిద్ధ్యర్థం అప్పులు తీరాలంటే సకల ఆర్థిక దోష నివారణ సిత్యర్థం రుణ బాధ నివారణ సిత్యర్థం ఇలా ఏదైతే ఉందో అది సంగ విదేశీ ప్రయాణ యోగ్యత సిత్యర్థం ఏదైనా ఒక సంకల్పం చెప్పుకోండి. అంతే సంకల్పం చెప్పుకొని యథాశక్తి సంకటహర వ్రత దీక్ష పూజాంచ కరిష్యేదు. ఇది 11 నెలలు అంటే ఏకాదశ వ్రత దీక్ష పూజాంచ కరిష్యే అని చెప్పి అనుకోండి. ఇట్లా చూసుకోండి ఖచ్చితంగా 11 నెలలు ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది. ఓపిక లేదు అనుకుంటే 3 నెలలు 5 నెలలు లేదా మనకు 11 నెలలు 21 నెలలు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు మా దేవాలయంలో. వస్తూ ఉంటారు కదా చూస్తూ ఉంటారు వినరా. చక్కగా అనుకుని అక్షతలు విడిచిపెట్టండి. ఇదంతా అయిన తర్వాత అక్షతలు నీళ్లు విడిచిపెట్టండి. ఆ ప్లేట్ విడిచిపెట్టండి. అక్షతలు విడిచిపెట్టేసాను. తదంగత్వైన కలశ ఆరాధనం కృత్వ చిటికడు పసుపు ఇంకో వేసుకోండి. అందులో ఓం కలశస్యం కే విష్ణు కంటే రుద్ర సమాచిత సెపరేట్ గా ఇంకొక కలశం పెట్టుకున్నాము. అందులోనే పసుపు కుంకుమ కూడా వేసుకుంటాం. 2 తమలపాకులు లేదా 2 మామిడాకులు వేయండి. వేసిన తర్వాత చక్కగా కూడా ఒక పుష్పం వేయండి. ఆదరణ విజ్ఞాన సమాప్యార్థ కలశారాధనం కృత్వా చేయి పెట్టేసేయండి. కలశస్యం కే విష్ణు కంటే రుద్ర సమాచిత మూలే తత్రాసిత బ్రహ్మ మధ్య మాత స్మృత కుక్షౌత సాగర సర్వే సప్త దీపవసంధర ఋగ్వేదో యజుర్వేదో సామ వేదో హితర్మణ అంగై చ సహిత సర్వే కలశాంత సమాచిత గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరే జల ఏస్మిన్ సన్నిధిం కురు. ఆయంద కలశ పూజార్థం ధృత క్షేకారకాహ కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా వస్తువుల మీద నీటి మీద ముందు దేవమాత్మనంచ మన తల మీద చల్లుకోండి. తల మీద పూజా సామాగ్రి అన్నిటి మీద కూడా నీళ్ళు చల్లండి. దేవమాత్మనంచ సంప్రోక్ష తదంగత్వేన ధ్యానం. ఓం గణానా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆను శృణ్వన్నోదభిస్సీద సాదనం. మహాగణాధిపతయే నమః. సంకటహరగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానమావాహనం సమర్పయామి. ఆసనార్థ అక్షతాన్ సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. క్షితలు వేయండి మళ్ళీ ఒకసారి. ధ్యాయామి ధ్యానమావాహనం సమర్పయామి. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. పాదారవిందయో పాద్యం హస్తేషు వర్గ్యం ముఖయాచమనీయం ఉపచారిక స్నానం. నమో వ్రాతపత ఏ నమో గణపత ఏ నమ ప్రమదపత ఏ నమస్తే స్థలం బోధర ఏకదంతాయ విఘ్న వినాశనే శివసతాయ శ్రీవరద మూర్తయే నమో నమః. ఇట్లా విగ్రహం ఉన్నట్టయితే విగ్రహం చేయించుకోండి. చక్కగా కూడా ఒక గ్రామ్ మన 10 గ్రాములు 11 గ్రాములు అయిపోతే తులంలో పెద్ద ఖర్చే ఉండదు. మంచిగా కళ ఉండాలి ముఖంలో. ఇట్లా నీళ్ళు ఇవ్వండి. పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. ఇక్కడ మనము మేము కలుషంతో నీళ్ళతో అభిషేకం చేస్తున్నాము. మీరు పంచామృతాలతో చేసుకోండి. అయితే మీరు గరికతో అక్కడ అలంకరణ లాగా చేశారండి. ఏంటిది జనరల్ గా స్వామి వారికి అట్లా గరిక ఇష్టం కనుక అట్లా పెట్టారు. అలా పెట్టారు. ఓకే మంత్రాలు అని చెప్పి మీరేం బాధపడకండి. ఓం గణేశాయ నమః అనుకొని మీరు అభిషేకం చేసుకొని సరిపోతుంది. ఈ మంత్రాలు వింటూ ఓం గం గణపతి నమః ను మీరు అన్నట్టుగా గణేశాయ నమః హరి ఓం లం నమస్తే గణపతి హే త్వమేవ ప్రత్యక్షం దత్తమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కలివిదం బ్రహ్మాసి త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం అరుదం వచ్మి సత్యం వచ్మి అవ త్వమాం అవ వక్తారం అవ శ్రోతారం అవ దాతారం అవ ధాతారం అవానుచానం అవశిష్యం అవశ్యత అడో బ్రస్త అడో ఉతరత అడో
అవ దక్షిణాత అదవ చోద్భాత అదవ ధరాత అదు సర్వతో మాం పాహి పాహి సమంతాదతం వాగ్మేస్తం చిన్మయాతు ఆనందమేస్తం బ్రహ్మమయాతం చిత సచ్చిదానందాదితి యోసి త్వం ప్రత్యక్ష బ్రహ్మాసితం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జేగదిదం తత్వ జాయతే సర్వం జేగదిదం తత్వ తిష్టతి సర్వం జేగదిదం తై లయమిష్యతి సర్వం జేగదిదం తై ప్రత్యేదితం భూమిరా పనుల నిరుడమహతం చత్వారి వా ఆక్పదానితం గుణత్రయాదీతహతం వస్త్రత్రయాదీతహతం దేహత్రయాదీతః త్వం గాలత్రయాదీతహతం మూలధారాసి నిత్యం తాం శక్తిత్రయాత్మకహతం యోగినోదయం నిత్యం తం బ్రహ్మాస్తం విష్ణుస్తం రుద్రస్తం ఇంద్రస్తం అగ్నిస్తం వాయుస్తం సూర్యసుందరమాస్తం బ్రహ్మ భూరూపవస్వరం గణాది ఏం పూర్వముచ్చార్య వర్ణాది ఏం తదనంతరం అనుస్వర పరతరః అర్ధేంద్రసితం తారేణ బుద్ధం ఏతత్వ మనస్సు రూపం గకార పూర్వ రూపం అకార మధ్యమ రూపం అనుస్వర చ అంత్య రూపం బిందుత్తర రూపం నాద సంధానం సంహిత సంధి సైషా గణేష విద్యాగణ కరుషి నిచ్చు గాయత్రి చంద్ర శ్రీ మహాగణాధిపతిర్దేవత ఓం గం గణపతయ నమః ఏకదంతాయ విద్మహే వక్రదండాయ ధీమహే తన్నో నందీ ప్రచోదయాత్ ఏకదంతం చిత్ర హస్తం భాషాం కుశధారణ ఇంద్రదం చవరదం హస్త ప్రాణం మోషగత్వ జం రక్తంలో మూత్రం చుప్పకన్నకం రక్తవాసం రక్తగంధా నడుక్తాంగం రక్త పుష్పయసు పూజితం భక్తానుగం బిడం దేవం జగత్కారణమచ్చతం ఆవిర్భూతం దృష్టాద ప్రకృతే ఏ పురుషాత్పరం ఏం ధ్యాయోతి యోని ఏం ధ్యాయోతి యోనికం సర్వయుగుణం యో నమో రిపీట్ ఒకసారి ఏం ధ్యాయోతి యోగినాం స యోగినో గుణంబర నమో వ్రాధపత ఏ నమో గణపత ఏ నమ ప్రమధపత ఏ నమస్యస్థలం బోధర ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః హరి ఓం లం నమస్తే భద్రం దదాతు మహాగణాధిపతిర్దేవతాభ్యో నమో నమః ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాక్షరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః శుద్ధోదక స్నాపయామి. స్నానానంతరేణ చక్కగా మంచి వస్త్రంతో స్వామిని తుడిచి పంచామృతాలతో చేస్తారు కాబట్టి మళ్ళీ నీళ్లతో ఒకసారి కడిగేసి చక్కగా గంధము కుంకుమతో అలంకరింపజేసుకోండి. చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని పత్తితోనే వస్త్రం చేసి స్వామికి సమర్పించండి. కలసంలో ఇప్పుడు కలసంలో నీళ్లు మాత్రమే పోసామండి లోపల కలసం. నేను చెప్తా అది ఇప్పుడు చెప్తా. ఇక అభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు స్వామిని అక్కడ మళ్ళా పెట్టేసి చక్కగా కూడా యజ్ఞోపవీతం వేసేసి యజ్ఞోపవీతం వేసిన తర్వాత కలశం చెంబులో మనం బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకున్నాము ఆల్రెడీ. ఆ బియ్యం పోసుకొని పైన ఒకటి కొబ్బరికాయ ఒక జాకెట్ పీసు కంకణాల దీనికి ఒకటి కంకణాల దారం కట్టుకోవాలి. పెట్టేసి ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని తమలపాకు తీసుకొని చక్కగా కూడా ఇలా బోర్ నుంచి పట్టుకొని మనసులో ఓం గం గణపతయ నమః అని ఒక 12 సార్లు అనుకోండి. ఓం గం గణపతయ నమః అని 12 సార్లు అనుకొని చక్కగా కూడా కలిశ ప్రాణప్రతిష్ట ముహూర్త సుముహూర్తం వస్తూ అనుకోండి. ఎందుకంటే మంత్రాలు అనేటువంటివి మీకు రావు కనుక జనరల్గా మీరు ఓం గం గణపతయ నమః అనుకోండి. ఓం గణానా గణపతి గం భవామహే కవిం కవీనాము పమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆను శృణ్వన్నో సీత సాదరం మహాగణాధిపతయే నమః. ధ్యానం ఆవాహనం సమర్పయామి. ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి. ఇది ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. అభిముఖో భవ సుముఖో భవ ప్రసన్నో భవ అని చెప్పి 3 సార్లు లోపలికి అనుకోండి స్వామి వారిని అనుకొని చక్కగా నమస్కారం చేసుకొని వచ్చిండు కూర్చున్నాడు యొక్క కలశంలో ఉన్నాడు అనేటువంటి భావన చేసుకోండి. ఇక ఇప్పుడు అభిషేకం అయిన తర్వాత యజ్ఞోపవీతం వేసినాము. యజ్ఞోపవీతం పరమ వస్త్రోపవస్త్రార్థే యజ్ఞోపవీతార్థే ప్రత్యక్ష యజ్ఞోపవీతం సమర్పయామి అది ముట్టుకోండి. యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే రహత సంప్రస్థా అతు ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజ యజ్ఞోపవీతార్థే ప్రత్యక్ష యజ్ఞోపవీతం సమర్పయామి. వస్త్ర యజ్ఞమాడ అక్షతాన్ని సమర్పయామి. అక్షతలు వేయండి ఒకసారి. వస్త్రము యజ్ఞోపవీతం అయిపోయింది. అటు పిమ్మట స్వామివారికి గంధము పసుపు కుంకుమ కూడా బొట్టు పెట్టారు. అక్కడ పసుపుతో చేసినటువంటి గణపతికి కూడా కాస్త పసుపు కుంకుమ వేయండి. గంధద్వారందురాదర్శాం నిత్యపుష్టాన్ కరీషిణి ఏం ఈశ్వరేగం సర్వభూతానాం తామి హోపక్వ ఏషయం అలంకరణాలైతే గంధాందారయామి హరిద్రాది కుంకుమాది విలేపనం దారయామి. ఇక్కడ ఇప్పుడు అభిషేకం చేసుకున్నటువంటి నీళ్లు ఇవన్నీ ఉన్నవి కదా, ఇవి తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ చక్కగా పుష్పాలు పెడుతూ ఉండండి. ఎరుపు రంగు పుష్పాలను ఎక్కడ తీసుకోండి, అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఓం సుముఖా యనమః ఏకదంతా యనమః కపిలా యనమః గజకరణికా యనమః లంబోదర యనమః వికటా యనమః విఘ్నరాజ జనమః గణాధిప జనమః ధూమకేతవే నమః గణాధ్యక్ష జనమః పాలచంద్ర జనమః గజానన జనమః ఏక గజానన జనమః వక్రదుండ జనమః హేరంబ జనమః స్కందపూర్వజ జనమః
సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, ద్వైమాతురాయ నమః, ద్విముఖాయ నమః, ప్రముఖాయ నమః, సుముఖాయ నమః, కృతినే నమః, సుప్రదీపాయ నమః, సుఖనిధయే నమః, సూరాధ్యక్షాయ నమః, సూరారివిధే నమః, మహాగణాధిపతయే నమః. ఇది ఒక్కొక్కటి సమర్పించండి. మహాగణాధిపతయే నమః, మోదకప్రియాయ నమః, కాంతిమతే నమః, ధృతిమతే నమః, కామినే నమః, కవిత వనప్రియాయ నమః, బ్రహ్మచారిణే నమః, బ్రహ్మ విద్యాధనుభవే నమః, జిష్టవే నమః, విష్ణుప్రియాయ నమః, చితమన్మదాయ నమః, ఐశ్వర్యకారణాయ నమః, జాయసే నమః, యక్షకిన్నర సేవితాయ నమః, గంగాసుతాయ నమః, మోదకప్రియాయ నమః, శ్రీవల్లభా గణపతిర్దేవతాభ్యో నమో నమః, శ్రీ సంకటహర గణాధిపతిర్దేవతాభ్యో నమో నమః. నానావిధ కుసుమ సుగంధ పరిమళ పత్రపుష్పార్థే పత్రపుష్పాన్ని సమర్పయామి. ధూపం ఆదో నిర్విజ్ఞాన పరసమాప్యాడితే ధూపం. ఇక్కడ అప్పుడంతా అయిపోయిన తర్వాత చక్కగా కూడా ధూప చూపించాడు స్వామి వారికి. చక్కగా కూడా ధూపమాగ్రాపయామి వనస్పతి ఉద్భవే దివ్య నానా గంధేశు సహితమాగ్రయం సర్వదేవానం ధూపయంపతిరుక్షతాం ధూపమాగ్రాపయామి అట్లా పెట్టేశాం. స్థాపిత దీపం దర్శయామి లోపల మాకు ఇక్కడ ఉంది కనుక దీపారాధన స్థాపిత దీపం దర్శయామి. మీరు ఎట్లా దీపారాధన చేసుకుని మొదలు పెట్టుకుంటారు కనుక మనం ముందా కనుక దీపారాధన ఎందుకంటే స్థాపిత దీపం ఆల్రెడీ ఉంది కాబట్టి కనుక ఇక ధూప దీపాంతర శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం. ఇక్కడ అట్టి పనులు ఉన్నవి అన్నప్పుడు కాస్త నీళ్లు స్వామివారి దగ్గర వేసి మీరు ఏం చేస్తారంటే బెల్లముతో చేసినటువంటి నివేదన ఏమైనా చేసుకోండి. ఉండ్రాళ్ళు మరొకటి ముఖ్యంగా ఏమిటి అంటే ఈ కలశంలో ఉండేటువంటి బియ్యాన్ని మీరే భుజించాలి, అప్పుడే మీ యొక్క వ్రత దీక్ష పూర్తి అవుతుంది. ఎప్పుడు అంటే చంద్రుడు అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్. ఇక్కడ చంద్రోదయ సమయము 9:30 అవుతుంది, ఒకసారి 8:20 అవుతుంది, 8:49 అవుతుంది. కనుక ప్రతి నెలలో కూడా చంద్రోదయం ఎప్పుడైతే ఉందో ఆ చంద్రోదయం కొన్ని కొన్ని ప్రాంతాల వారీగా 2-3 నిమిషాలు తేడాలో ఉంటుంది. బాంబేలో ఒక తీరు ఉంటుంది, మనకు ఒక తీరు ఉంటుంది. ఇట్లా మన సమయం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళి చంద్రోదయం అయిన తర్వాత చక్కగా కూడా చంద్రునికి కొన్ని నక్షత్రాలు నీళ్ళు విడిచిపెట్టి తులసమ్మ దగ్గర నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ఇందులో ఉండేటువంటి యొక్క బియ్యాన్ని వంట చేసుకొని మీరు భుజించారు. సంకష్టహర చతుర్థి అయిన మర్నాడు సంకష్టహర చతుర్థి అయిన రాత్రి నైటే చంద్రోదయం చంద్రోదయం కాగానే చంద్రుని దర్శనం అయిన తర్వాత ఒక పొద్దు విడిచిపెట్టవచ్చు. ఒక పొద్దు విడిచిపెట్ట లేదు, మేము ఈ రోజు మొత్తం ఉంటా అంటే మీ ఇష్టం. 100% చంద్రోదయం అయింది అంటే చంద్రుని దర్శనం అయింది అంటే మీ ఫాస్టింగ్ అయిపోయింది, ఖచ్చితంగా మీరు భోజనానికి అర్హులు. అయితే బెల్లంతో చేసినటువంటి పదార్థాలని స్వామివారికి సమర్పించమని చెప్తున్నారు. గండూష నైవేద్యం గానీ లేదా ఒక బెల్లం ముక్క గానీ లేదా ఇంత ఉడుములు గాని ఉండ్రాలు గాని లేదా మోదకాలు గాని సేమియా గాని ఇలా నివేదన చేసుకోండి. మనమైతే ఇప్పుడు అరటిపండు పెడుతున్నాము, అరటిపండ్లు పెడుతున్నాము ఇక్కడ స్వామి వారికి. అరటిపండ్లు అంటే ఎంతో ప్రీతి, అవి కూడా 4 పెట్టండి, 4 నెంబర్ స్వామికి ఎంతో ప్రీతి. మీరు పెట్టండి పర్వాలేదు. నైవేద్యార్థే నైవేద్యం కింద పెట్టేసేయండి, ఇక్కడ కమలపాకం మీద నీళ్ళు చల్లి స్వామికి నైవేద్యార్థే నైవేద్యాన్ని వేదయామి. ప్రథమాత్మ సత్యం పరిశీలించయామి అమృతమస్తు అమృతోపస్తనమ సుత్తర పోషాణం సమర్పయామి. ప్రథమాత్మ నమః, ద్వితీయాత్మ నమః, తృతీయాత్మ నమః, చతురాత్మ నమః, పంచమాత్మ నమః. నైవేద్యార్థ నైవేద్య నివేదయామి. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. ఒక 3 సార్లు నీళ్ళండి. హస్తం ప్రక్షాళివ్యా, పాదం ప్రక్షాళివ్యా, గండూషాచమనీయం సమర్పయామి, ఉత్తర పోషాణం సమర్పయామి. పూగీపలైస కర్పూరైర్ నాగవల్లిదలైడుత ముక్తాచనం సమాయుక్తం తాంబూలం. తాంబూలార్థే 1 రూపాయి బిల్ల పెట్టి తాంబూలం పెట్టండి. తాంబూలార్థే సువర్ణ దక్షిణ తాంబూలం సమర్పయామి. శ్రీ సంకటహర గణాధిపతి దేవతాభ్యో నమో నమః. ఇది మంగళ నీరాజన దీపం చరణార్పణమస్తు. ఆదో నిర్విజ్ఞాన ప్రసమాప్యార్థే నీరాజనం అండి. ఇది మంగళ నీరాజన దీపం దర్శయామి. ఒక్కటి వెలిగించండి, వెళ్ళండి. చక్కగా స్వామివారికి ఏదైనా పాట వస్తే పాడండి, లేదా మంగళ నీరాజన దర్శించుకోండి.
మంగళ చరణ గజానన గజవదన శుభానన గజవదన శుభానన మంగళ చరణ గజానన ఏకదంత ముషిక వాహన ఏకదంత ముషిక వాహన మోదక హస్త గజానన మంగళ చరణ గజానన నీరాజయామి నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అదరక్షాంధారయామి నమస్కరోమి బోలో సంకటహర గజానన భగవానుకి జై. మంగళ నీరాజన దీపం దర్శయామి నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అదరక్షాంధారయామి ఓం సుముఖచ్చైక దంతచాకపిలోకజకరణి కహలంబోధరచ వికటో విఘ్నరాజోగనాధిపా ధూమకేతుర్గనాధ్యక్షో పాలచంద్రోగజానన అక్షితలు పట్టుకోండి. పాలచంద్రోగజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని యహపటేచును యాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. కార్త్యాజనాయ విద్మహే కన్యాకుమార ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహే తన్నో హంస ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీ సంకటహర గజానన భగవానుకి జై. శ్రీ సంకటహర గణపతి దేవతాభ్యో నమో నమః. ఇది సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి. తదంగత్వైన ఆత్మప్రదక్ష నమస్కారం. యానికా నీచ పాపాన్ని జన్మాంతరకృతా నీచ కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేసినట్టుగా భావన చేసుకోవాలి. యాని కాని చ పాపాన్ని జన్మాంతరకృతా నీచ తాని తాని ప్రణశంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మహం పాప ఆత్మ పాప సంభవః త్రాయిమాం కృప యాదేవా శరణ అగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఆత్మ నమస్కారం సమర్పయామి. అనైన ఆశ్రిత పూజాయ భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత సంకటహర గణాధిపతి దేవత పాదాల విందార్పణమస్తు. అక్షింత నిలు విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమి. అనైన ధ్యాన అవాహనాది షోడశోపచార పూజాయ భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ సంకష్టహర గణపతి దేవత పాదాల విందార్పణమస్తు. ఇది పూజా విధానం. అయితే కథ కూడా ఉంటుంది, పూజా విధానము మనకు కథ కూడా ఉంటుంది. కథ ఎవరిది వారే చదువుకోవాలి. అయితే కథ మనకు గూగుల్లో ఒక తీరు ఇస్తాను. గూగుల్లో ఒక తీరు ఉంది, పుస్తకంలో ఒక తీరు ఉంటుంది. కనుక ఏది ఉన్నా కూడా అది మీరు చదువుకుంటేనే దాని ఫలితం వేరే ఉంటుంది. పూజ ఇదంతా అయిన తర్వాత కూర్చొని కథ చదువుకుని అప్పుడు ఏమైనా ఇంకా నివేదన చేసేవి ఉంటే నివేదన చేసుకోండి. లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి, దర్శనం కావాలి. దేవాలయంలో హోమం జరిగితే మాత్రం అందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కథకు సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా ఉంటుంది, ఒకసారి చూడండి. మీ నోటుతో మీరు చదువుకొని మీరు ఫీల్ అవ్వాలి, అందుకనే ఇక్కడ చదవటం జరగట్లేదు అనమాట. సో ఖచ్చితంగా చదువుకోండి. కథ చదివిన తర్వాత ఇక ఉద్యాపన ఎలా చెప్పాలి? ఉద్యాపన చంద్రుణ్ణి చూసి వచ్చిన తర్వాత అక్షితలు నీళ్లు మరల స్వామి వారికి చెప్పుకొని మమ సంకటహర దీక్ష పూజ అనంతరం యథాశక్తి ఉద్యాపనం కరిష్యే అంతే అనుకుని అక్షితలను విడిచిపెట్టి కలశాన్ని కదిలించేసి ఆ యొక్క విగ్రహాన్ని చక్కగా కూడా స్వామివారి లోపల పెట్టండి. మూడు నెలల లేదా 5 నెలల లేదా 11 నెలల 21 నెలల ఇవన్నీ కూడా పూజ అయిన తర్వాత ఆ వెండి గణపతిని యొక్క. అయితే మరొక విషయం ఏమిటంటే ప్రతిసారి కూడా చేసుకునేటువంటి ప్రతి నెలలో కూడా ఇవి మొత్తము దానంగా ఇచ్చేయాలి. వాస్తవానికి ఈ కలశము దాని మీద పెట్టినటువంటి ఒక కొబ్బరికాయ బియ్యం మీరు తీసుకొని కంప్లీట్ ఇదంతా కూడా సెట్టుకు సెట్టు దానం చేసేసారు. మరలా నెక్స్ట్ మంత్ మరలా కొత్తది ఇట్లా చేసుకుంటారు. లేదు అనుకున్నట్టయితే మీరు ఎన్ని నెలలు అయితే దీక్ష తీసుకున్నారో అన్ని నెలలు ఇవి కంటిన్యూగా చేసుకొని లాస్ట్ మంత్ చక్కగా ఒక ధోతి స్వామివారికి మంచి ఒక పూలమాల నైవేద్యము ఇవన్నీ కూడా ఒక్క నెల అయినా వినాయకుడిని దానం చేయొచ్చు. మరి మనం పూజ చేసుకున్నటువంటి వినాయకుడు పర్వాలేదా, దానం చేయొచ్చు. రైట్. అయితే పసుపు గణపతిని ఏం చేయమంటారు? పసుపు గణపతిని కాస్త మన ప్రసాదంగా తినేసి లైట్ గా ముఖానికి రాసుకొని స్నానం చేయొచ్చు. యజ్ఞోపవీతాన్ని అండి యజ్ఞోపవీతాన్ని వేసుకునే వారు వేసుకుంటారు. లేదు అని కూడా రక్ష బీరువాలో పెట్టుకోండి స్వామివారు. రైట్ అండి, చాలా అద్భుతంగా మాకు చేసి చూపించారు ఎలా చేసుకోవాలి అనేది, చక్కగా చేసి చూపించారు. కృతజ్ఞతలు. పూర్తయిన తర్వాత కంప్లీట్ గా ఇందులో ఉండేటువంటి ఈ యొక్క గరక నీటిని చక్కగా కూడా మీరు చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి. అభిషేకం చేసింది కనుక
ఇది తీర్థం కూడా స్వీకరించవచ్చు. చాలా అద్భుతంగా మాకు వివరించారు. డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది చాలా మందికి కూడా, ఎవరైతే చేసుకోలేకపోతున్నాం అని. ఒకవేళ ఇలా చేసేసుకున్నట్టయితే మీ గుడి దగ్గరికి, ఇక్కడ మీ వినాయకుడి గుడి ఉంటుంది కదా, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పురోహితుల గారికి ఖచ్చితంగా ఎంతో కొంత దక్షిణ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, అంతే కదండి? రైట్, అద్భుతంగా చేసి చూపించారు, కృతజ్ఞతలు అండి. నమస్కారం.